హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్, జానకి ఇద్దరు బయటికి రాగానే సుందరమ్మ, రఘు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పగానే సౌర్యని చూడటానికి వెళ్తున్నానమ్మా అని రఘురామ్ చెప్తే, ఏంటి నువ్వు సౌర్యని చూడటానికి వెళ్తున్నావా అని అంటూ సుందరమ్మ అంటే, అవునమ్మా నా కూతురు ఏ తప్పు చేయలేదు, ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు, నా వల్ల అనవసరంగా వాళ్ళని బాధ పెట్టాను, అందుకే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదమ్మా, అందుకే నా వల్ల చాలా గాయపడ్డ అబ్బాయిని ఒకసారి పలకరించి వద్దామని వెళ్తున్నాను అని చెప్పి రఘురామ్ చెప్పగా సుందరమ్మ అంటుంది, అయితే రామలక్ష్మిని కూడా తోడు తీసుకువెళ్ళి రఘు అని చెప్తే, సరే పదమ్మా రామా అని చెప్పి అంటాడు రఘురామ్. అలా చెప్పగానే సరే అని చెప్పేసి రామలక్ష్మి కూడా చాలా సంతోషంగా రఘురామ్ వెనకాల వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే సుందరమ్మ చాలా సంతోషంగా జానకితో నవ్వుతూ, చూసావా జానకి వాడు సంతోషంగా ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకొని, వాడు సంతోషంగా ఉంటే ఈ ఇల్లు అయోధ్యలా ఉంటుంది, లేదు అర్థం చేసుకోకపోతే రావణ లంకలా ఉంటుంది అని అంటూ చెప్తే జానకి, అవునత్తయ్య ఆయన చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నారో, ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య అని చెప్పి జానకి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుందరమ్మ కూడా చాలా సంతోషంగా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇక రఘురామ్ రామలక్ష్మిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్తూ ఉంటే రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆది ఏమో రోడ్లెంబటి వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని, ఇతను కనిపించాడా, ఇతను చూసారా అని చెప్పి అడుగుతూ వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. ఇక అలా ఆద్య వెళ్తూ ఉన్నప్పుడే కిషోర్ ఇంకో చోట వెళ్తూ ఉంటాడు, నేను ఎక్కడున్నాను, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియట్లేదే అని చెప్పి అనుకుంటూ ఒక ఊర్లో ఆగిపోతాడు. ఇక ఇంటి ముందు నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద ఆయన బయటికి వచ్చేసరికి అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి కొంచెం దాహంగా ఉంది, వాటర్ ఇస్తారా, నీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు. ఇక అప్పుడే అతను, సరే తెచ్చిస్తాను ఉండండి అని అంటూ వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇస్తే ఇంకా నీళ్లు గబాగబా తాగేస్తాడు. అప్పుడు అతను అంటాడు, అయ్యో చాలా దాహంగా ఉన్నట్టుంది, ఇంకా కొన్ని నీళ్ళు ఇవ్వనా అని అంటే, వద్దండి ఏమీ వద్దు అని అంటే, రండి ఏమైనా భోజనం కూడా చేద్దరు కానీ చాలా తిన్నట్టుగా అనిపించట్లేదు మీ ఫేస్ చూస్తే అని అంటే కిషోర్, ఏం పర్వాలేదండి నేను వెళ్తాను అని అంటూ ఇంకా ఇలా అంటూ ఉంటాడు. ఇది ఏ ఊరండి అంటే, ఇది పురంధరపురం అండి అని చెప్తాడు. అవునా, నేను అంటే ఆలోచిస్తూ ఉంటే, ఏంటండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే, నేను అని ఆగిపోతూ ఉంటాడు. పేరు సరిగ్గా గుర్తురాదు. అయోధ్యపురమా అని అంటూ అడిగితే, అవును అని చెప్పి కిషోర్ చెప్తాడు. ఈ ఊరు ఆ ఊరికి, ఆ ఊరు ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది అంటే, ఇంకా 4 ఊర్లు దాటి వెళ్ళాలయ్యా మీరు అని చెప్పేసరికి ఇంకా అప్పుడే కిషోర్ టెన్షన్ పడుతూ, ఇంకా 4 ఊర్లు దాటి వెళ్ళాలా, ఇప్పుడు నేను ఎలా వెళ్ళగలను అని కిషోర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమీ అనుకోకపోతే ఒకసారి ఫోన్ ఇస్తారా అని అంటే, సరే ఇస్తానని చెప్పి అతను ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చేసరికి ఇక కిషోర్ ఆతికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది, కానీ రోడ్లు ఎంబటి తిరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళ నాన్న కోసం ఫోన్ చూసుకోదు, ఫోన్ చేతిలోనే ఉంటుంది కానీ చూసుకోదు, అలా పరిగెడుతూనే ఉంటుంది ఆత్య. అప్పుడు కిషోర్ టెన్షన్ పడుతూ, ఆత్య ఫోన్ తీయమ్మా, ఆత్య ఫోన్ తీయమ్మా అని చెప్పి అంటూ కిషోర్ ఫోన్ చేస్తూనే ఉంటే ఆత్య మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు చాలా టెన్షన్ పడుతూ, ఛా ఆత్య ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని కిషోర్ అనుకుంటూ అక్కడ నుంచి కిషోర్ ఫోన్ ఇచ్చేసి సరేలేండి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆత్య ఒక అతనికి ఇలా ఫోటో చూపించడానికి ఫోన్ ఓపెన్ చేసి, ఇతన్ని చూసారా అని అంటూ ఉంటే, లేదు చూడలేదు అని అనేసరికి సడన్గా ఆతి చేతిలో ఫోన్ చూస్తుంది కదా, అప్పుడు 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి, ఎవరు చేశారు అని అనుకుని ఆతి వెంటనే ఫోన్ తీసుకొని ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక ఆతి హలో ఎవరు అని అంటుంది. అప్పుడు అతను అంటాడు, మీరెవరు అని అడిగితే, నాకు 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయండి, అందుకే నేను చేశాను, ఎవరు చెప్పండి అని ఆత్య అంటుంది. 4 మిస్డ్ కాల్సా, ఇందాక ఒక ఆయన వచ్చారమ్మా, నా ఫోన్ అడిగితే ఇచ్చాను, అతను చేసుంటాడు అని అంటే, అతనా ఎవరతను అని అంటూ ఆత్య అడిగితే, ఎవరో ఒక ఆయన అని చెప్తాడు. చెప్పేసరికి అతను అక్కడ ఉన్నాడా, ఒకసారి ఇవ్వండి ప్లీజ్ అని అంటూ ఆత్య అడుగుతుంది. ఇస్తానమ్మా కొంచెం ఆగు చూస్తాను, అతను వెళ్ళిపోయాడు ఉన్నాడో లేదో అని అంటే, చూడండి ప్లీజ్ అని చెప్పి ఆత్య అంటే, సరే అని చెప్పేసి అతను పరిగెత్తుకుని వెళ్తూ ఉంటే ఇంకా కిషోర్ వెళ్తూ ఉంటాడు. అది చూసి అతను ఇంకా ఏమండి ఏమండి అని పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇంకా అతన్ని పిలిచి కిషోర్ని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు చేశారు కదా ఫోన్, ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసింది అని అంటూ ఫోన్ ఇవ్వగానే హలో అని చెప్తే, హలో అని చెప్పి
ఆది అంటుంది. అమ్మా ఆద్య అని కిషోర్ అనగానే, నాన్న మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, నేను పర్వాలేదమ్మా బాగానే ఉన్నాను అని అంటూ ఉంటే, ఇంకా ఎక్కడున్నారు నాన్న మీరు అసలు ఎక్కడున్నారు అని అంటే, నేను ఇక్కడ ఇది ఎవరండి అని అంటే, ఇది అయోధ్యపురం అని అతను చెప్తాడు. అయోధ్యపురంలో ఉన్నానమ్మా అని అంటే, అవునా అయితే అక్కడే ఉండండి నాన్న నేను వస్తాను అని అంటే, సరే రామ్మ నాకు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు నువ్వు వెంటనే వచ్చేసేమా అని చెప్పగానే ఆతి అంటుంది, అయోధ్యపురంలో ఎక్కడున్నారు నాన్న అంటే, ఇప్పుడు మేము ఎక్కడున్నామండి అంటే, ఇంకా పూలబావి తోట దగ్గర అని చెప్పండి అని అతను చెప్తాడు. చెప్పేసరికి పూలబావి తోట దగ్గరమ్మా అని చెప్తే, ఓ ఓకే నేను వస్తున్నాను డాడీ, అయోధ్యపురం పూలబావి తోట నేను వచ్చేస్తాను, మీరు అక్కడే ఉండండి ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని ఆతి చెప్పగానే, సరే నేను వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఆద్య అలా పరిగెత్తుకొని ఆటో దగ్గరికి వస్తుంది. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కిషోర్ ఒక అతన్నే అడుగుతాడు, పూలబావి తోట కరెక్ట్గా ఎక్కడుంది అంటే, ఇక్కడే ఉంది ముందుకు వెళ్ళండి అని చెప్పగానే, సరే అని కిషోర్ అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆటో వచ్చేస్తుంది, ఆటో ఆపుతుంది. ఆత్య ఆటోలోకి టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది. శ్రీను భోజనం చేయడానికి కూర్చొని ఉంటాడు, జానకి వడ్డిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది, ఇంకా వేసుకో శ్రీను అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. ఇక శ్రీను ఆత్య ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అత్తయ్య, ఇంతసేపు అయినా ఇంకా రాలేదు అని శ్రీను అంటే జానకి అంటుంది. అవును తను వస్తుంది, మీతో పాటు వచ్చేసుంటే అయిపోయింది, ఇంకా రాకపోవటమేటి అంటే, నాకు అదే అర్థం లేదు కానీ అవును నేను సరే తనకి ఫోన్ చేస్తాను, ఉండు నువ్వు తింటూ ఉండు అని జానకి వెళ్తుంది. వెళ్ళి ఫోన్ తీసుకొని ఆత్యకి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆత్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో జానకి, ఆత్య ఎక్కడున్నావమ్మా అని జానకి అడిగితే, నేను నాన్న దగ్గరికి, నాన్న ఫోన్ చేశారు పెద్దమ్మ అందుకే అక్కడికి వెళ్తున్నా అంటే, ఏంటి కిషోర్ గారు ఫోన్ చేశారా అని జానకి అంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి వెనక నుంచి వచ్చి ఆ మాటలు వింటూ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది జానకి, ఏంటి చేశారా, ఎక్కడున్నారంట, ఇన్ని రోజులు ఏమైపోయారంట అని జానకి అడుగుతూ ఉంటే, ఆద్య అంటుంది, ఏమో పెద్దమ్మ అవన్నీ తెలుస్తాయి తర్వాత, కానీ ఇప్పుడు అయోధ్యపురం పూలబావి తోట దగ్గర ఉన్నారంట నాన్న అని ఆద్య చెప్తుంది. చెప్పగానే ఇక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ జానకి, అయోధ్యపురం పూలబావి తోట దగ్గర, సరే వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్తే, సరే అని చెప్పి ఆద్య ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలు విన్న పార్వతి, ఇది చారు ఎందుకు ఇంతకుముందు నాకు ఫోన్ చేసి కిషోర్ గారి గురించి అడిగింది, ఇప్పుడు వీళ్ళేమో కిషోర్ గారి దగ్గరికి ఆద్య వెళ్తుంది తీసుకురావటానికి అంటున్నారు, అంటే ఇక్కడ ఏదో జరిగింది, వెంటనే చారుకి విషయం చెప్పాలి అని పార్వతి బయటకు వెళ్ళిపోతుంది. జానకి మళ్ళీ శ్రీను దగ్గరికి వచ్చి, కిషోర్ అదే ఆది వాళ్ళ నాన్న దొరికారంట అని చెప్పగానే శ్రీను చాలా ఆనందపడుతూ ఇలా అంటాడు, ఆదికి ఉన్న లోటంతా వాళ్ళ నాన్న ఒక్కడే, అతను ఇప్పుడు లేడు అని ఇన్ని రోజులు బాధపడింది, ఇప్పుడు మావయ్య దొరికాడు అంటే ఆద్య చాలా సంతోషపడుతుంది అని శ్రీను అంటాడు. ఇంకా అప్పుడు జానకి అంటుంది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు తెలియదు అంటే, ఇప్పుడు వస్తాడు కదా అత్తయ్య వచ్చాక తెలుస్తుంది అని శ్రీను అంటాడు. అంతలో పార్వతి బయటికి వెళ్ళి చారుకి ఫోన్ చేస్తూ ఉంటే, చారు ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటుంది, ఇతను కనిపించాడా ఇతను కనిపించాడా అనేసి, ఇంకా లేదు అని చెప్తూ ఉంటారు. అప్పుడే చారుకి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఇక పార్వతి మాట్లాడుతుంది. పార్వతితో చెప్పు పిని అని అంటుంది, నువ్వు కిషోర్ గారి కోసం ఇందాక అడిగావు కదా ఎందుకు అడిగావు అని అంటూ పార్వతి అంటే, ఇప్పుడు ఆ విషయం నీతో చెప్పాలా నేను అని చారు అంటుంది. చెప్పాలి, చెప్పకపోతే ఎలా చెప్పు మరి అని అడిగితే, లేదు నేను చెప్పను అని అంటుంది. అలా అంటే, నువ్వు చెప్తే నీకు ఒక సీక్రెట్ చెప్తాను అని అంటే, ఏంటి పిన్ని అది అంటే, చెప్తాను నువ్వు అసలు విషయం చెప్పకుండా నేను ఎలా చెప్తాను, ఆద్య కిషోర్ని కలవటానికి పురంధరపురం పూలబావి తోట దగ్గరికి వెళ్తుందని ఆ సీక్రెట్ నేను చెప్తాను అనుకుంటున్నావా అని చెప్పి పార్వతి అంటుంది. ఇక చారు నవ్వుకుంటూ ఇలా అంటూ ఉంటుంది, పిన్ని నువ్వు చెప్పను అంటేనే అసలు నిజం చెప్పేశావు అని అంటూ, ఇంక నీ అవసరం లేదు నేను చెప్పాల్సింది లేదు అనేసి చారు ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే పార్వతి, ఇచ్చి నేను ఒక తింగర్ మొహం దాన్ని, కరెక్ట్గా ఆ గది నుంచి ఆన్సర్ వచ్చాక కదా నేను చెప్పాలి ముందే చెప్పేశాను అని తిట్టుకుంటూ ఉంటుంది పార్వతి. అమ్మో ఈ చారును చూస్తుంటే ఇంకా అతని కోసం వెతుకుతున్నట్టుంది, ఆదేమో అతను తేయటానికి వెళ్తుంది, అసలు ఏదో జరుగుతుంది అని పార్వతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంకా చారు కిషోర్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ పురంధరపురం పూలబావి తోట దగ్గరంట అని అనుకుని వెళ్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కిషోర్ అక్కడ ఎదురు
ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆతి ఏమో టెన్షన్ పడుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటి దగ్గర సౌర్య ఇంకా వాళ్ళ నాన్న కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అమ్మ, రే నువ్వు రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, ఈ సున్నుండలు తీసుకొని వెళ్ళు, రామలక్ష్మికి చాలా ఇష్టం అని ప్రమిళ తీసుకొస్తే, అమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని సౌర్య అంటాడు. లేదురా, నా కోడలికి ఇవంటే చాలా ఇష్టం, నువ్వు తనని మా కోసం చాలా బాధ పెట్టావు, నువ్వు మా మీద ప్రేమతో తనని వద్దనుకున్నావు, దూరం చేసుకోవాలి అనుకున్నావు, మా కోసం తనని ఎంతో ఇబ్బంది పెట్టావు, ఇక నుంచి నువ్వు అలా తనని చేయడానికి ఏం కుదరదు, నువ్వు తనతో ప్రేమగానే ఉండు, ఇంకా తనతో చాలా సంతోషంగా ఉండాలిరా నువ్వు అని అంటూ ఉంటే, ఇక అప్పుడే రఘురామ్, రామలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక డైరెక్ట్గా వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. ఇక సౌర్యని వాళ్ళమ్మ బాధపడుతూ, ఇక నుంచి నీకు రామలక్ష్మికి ఎప్పటికీ మధ్యలో ఇబ్బందులు రావని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతలో కిషోర్, రఘురామ్ అలాగే రామలక్ష్మి ఇంట్లోకి రాగానే, అన్నయ్య మీరా రండి రండి అని అంటూ ప్రమిళ అంటుంది. ఇక అలా ఇంట్లోకి రాగానే రామలక్ష్మిని చూసి, అమ్మ రామా, రామలక్ష్మి నీకు వందేళ్ళమ్మా అని చెప్తూ ఉంటే, అలా నవ్వుతూ చూస్తూ ఉంటే, ఇంకా అప్పుడే ప్రమిళ అంటుంది, ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా, నేను ఎంత ఇబ్బంది పెట్టాను కదా దానికోసమే మాట్లాడుతున్నా అని చెప్పగానే, ఇక అప్పుడే రామలక్ష్మి సరే అని చెప్పి ఇంకా అలా నవ్వుతూ ఇంకా వాళ్ళిద్దరికీ కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటే, అయ్యయ్యో నువ్వు మా కాళ్ళకి దండం పెట్టుకోవటం ఏంటమ్మా అని అంటే, ఇంకా తను నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, నువ్వు మా కాళ్ళకి దండం పెట్టకూడదు అని అంటూ ఉంటే, ఇంకా రఘురామ్ వాళ్ళు నవ్వుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక బాబు నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, నాకు బాగానే ఉంది సార్ అని అంటూ ఉంటే, నువ్వు చాలా గొప్పోడివయ్యా, నువ్వు చాలా గొప్ప మనసున్న వ్యక్తివి, నిన్ను అర్థం చేసుకోకుండా మేము నిన్ను ఇబ్బంది పెట్టాం, నీ మాట, నువ్వు నీ మనిషి, నువ్వు ఎంతో గ్రేట్ పర్సన్వి అని చెప్పి గట్టిగా పొగడేస్తూ ఉంటాడు రఘురామ్. ఇలా అంటూ ఉంటాడు, ఇంకా నీవు ఎంత గొప్ప మనిషివి, ఎంత గొప్ప ఆలోచన లేకపోతే అమ్మ నాన్నల కోసం ప్రేమించిన అమ్మాయిని కాదనుకుంటావు, తప్పులు చేసిన వాడిని కూడా నువ్వు పక్కకి పెట్టేసి ఇంకా వాడికి జీవితం బాగుండాలని చూసావు, నీ ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా ఏమైనా చేసి సొంతం చేసుకోవాలి అనే వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు ఆ అమ్మాయి సంతోషంగా ఉంటే చాలు, ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉంటే చాలు, నేనేమైనా పర్వాలేదు అనుకునే గొప్ప మనసున్న వ్యక్తివయ్యా నువ్వు అని అంటూ రఘురామ్ ఇంకా సౌర్యని పొగడేస్తూ ఉంటే, అయ్యో సార్ మీరు అలా ఏమీ అనుకోవద్దు, అంటే నువ్వు చాలా మంచి మనిషివి, ఇంత మంచి మనసున్న వ్యక్తి నా కూతురికి భర్తగా రావటం నా అదృష్టం అని అంటే, ఇక అయ్యో అన్నయ్య గారు అలా మాట్లాడతారేంటి, మా కొడుకుకి భార్యగా మా ఇంటికి కోడలిగా మీ కూతురు రావటం మా అదృష్టం, ఊర్లో ఎంతో గొప్ప పేరున్న మీరు మా ఇంటికి ఈ వియ్యంకులు అవ్వటం మా అదృష్టం అని చెప్పి ప్రమిళ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక మీరు భోజనం చేశాకనే వెళ్ళాలి అన్నయ్య గారు, వెళ్ళకూడదని ప్రమిళ అంటే, లేదమ్మా వెళ్ళాలి అని అంటూ రఘురామ్ అంటాడు. లేదు, ఫస్ట్ టైం రామలక్ష్మి కూడా మా ఇంటికి ఇద్దరు కలిసి వచ్చారు, భోజనం చేయాల్సిందే అంటే, లేదు తర్వాత అందరినీ తీసుకొని ఒకసారి వచ్చి భోజనం చేద్దామని రఘురామ్ అంటే, సార్ ఎందుకు సార్ తినండి, తినేసి వెళ్ళండి అని అంటూ సౌర్య చెప్తే, సరే అని రఘురామ్ వాళ్ళు ఇంకా భోజనం చేయటం కోసం కిందకి వెళ్తారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్, ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది, మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.